Back to news. Hyderabad lo Hanuman Shobha Yatra prarambhamaindi. Ee Shobha Yatra kosam 15000 mandi police lato bhari bandobastu nirvahistunnaru. Shobha Yatra sandarbhanga 450 CC cameralato nigha pettaru. Bashirba command control room nunchi paryaveekshistunnaru. Kendra balagalato paatu RPF, TSSP, task force police lu bandobastu vidhullo unnaru. Goligoda Ram Mandiram nunchi Thadbandi Veeranjaneya Swami Alayam varaku dadapu 12 kilometerla mera Shobha Yatra konasagarundi. Goligoda Ramalayam nunchi Koti, Ashok Nagar, Kavadiguda, RTC crossroads meeduga Thadbandi Veeranjaneya Swami Alayam varaku traffic aankshalu vedhincharu. Putli Bowli, Chadargat, Narayanagoda, RTC crossroads lo vache vahanalu pratyamnaya margallo vellalani traffic police lu suchincharu. Hanuman Shobha Yatraku sambandhinchi marinni vivaralu maa pratinidhi Durgesh andistaru. Durgesh, ee Shobha Yatraku sambandhinchi elanti erpatlu chesaru Durgesh? హనుమాన్ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ భాగ్యనగర్ వ్యాప్తంగా కాషాయ మలుకున్న చెప్పుకోవాలి. చూసినట్టు మనం ప్రసంగి పూర్తి ప్లేస్ లో ఉన్నాము. ఈ యొక్క గౌలిగూడెం చెప్పినటువంటి హనుమాన్ విజయ యాత్ర ఇదైతే భారీ సంఖ్యలో దాదాపు కిలోమీటర్ మేర భక్తులు పాల్గొనే పరిస్థితి, మధ్యాహ్నాలు విశ్వహిందు పరిషత్ అందరు కూడా పాల్గొనేటువంటి పరిస్థితి. దాదాపుగా ఈ యొక్క ర్యాలీలో విజయ యాత్ర ఏదైతుందో ఇక్కడికి దాదాపు 26 ప్రాంతాలు పరిస్థితి. ఇక్కడ సైదాబాద్, మాదన్నపేట, యాదపూర్, డబిల్పూర్, పాత బస్తి చూసినట్టయితే అంజన బౌలి, అది చెన్నగుట్ట, పలుకునోమా, అది చూసినట్టయితే లంగరో ప్రాంతం తదితర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భారీ సంఖ్యలో బజరంగల పరిస్థితితో మొత్తం మీద కార్యకర్తలు పాల్గొన్నారు. దాదాపుగా పోలీసు బలగాలు కూడా దాదాపు 15000 మంది పలిగిన పోలీసు బలగాలను మోహరించడం జరిగింది. ఈ యొక్క విజయ యాత్రలు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నటువంటి ఇక్కడ నుంచి ఎంపీఎల్ గార్డెన్ 13 కిలోమీటర్ మేర ఉన్నటువంటి ఈ యొక్క దాదాపుగా పాల్గొంటున్నటువంటి శోభయాత్ర మధ్యలో కూడా ఏదైతే ఉన్నటువంటి చిన్న చిన్న జాయిన్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి సమయంలో అడుగడుగున సీసీ కెమెరా ద్వారా ద్వారా మొత్తం విచ్చిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి కూడా చూసినట్టయితే పక్కన ఉన్న పోలీసులు కానివ్వండి, కేంద్ర బలగాలు కూడా పాల్గొన్నటువంటి దాదాపు 12 పోలీసు బలగాలు ఇక్కడ నుంచి ఇంకేం గార్డ్ ఎటువంటి ఇబ్బంది కూడా తగిన జాగ్రత్తలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క విజయ యాత్ర కూడా బయట ఇక్కడ ఏదైతే మనం కోరుకుంటుంది సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం ఇప్పటివరకు బైక్లు తోటి సుమారు 60-70 బైక్లు ఈ శోభాయాత్రలో పాల్గొంటున్నాయి. ప్రభుత్వం తరఫున పోలీసు వ్యవస్థ అన్ని చక్కగా ఉన్నాయి. ఫ్రైడే ఉన్నా గుడ్ ఫ్రైడే ఉన్నా మత సామరస్యం వెళ్లి విరిసేలాగా సౌభ్రాతృత్వంతో సెక్యులరిజానికి ప్రతీకగా ఈ శోభాయాత్ర జరుగుతుంది. అందరూ అభినందనీయులే. జయ హనుమాన్. దాదాపు ఎంతమంది పాల్గొంటున్నారు మీరు భావిస్తున్నారు ఈ యొక్క విజయ యాత్రలో? సుమారు 60,000 బైక్స్ పాల్గొంటున్నాయి మొత్తం సిటీ 4 ఓల్డ్ సిటీ, కర్మన్ ఘాట్, లంగర్ హౌస్, సీతారాం బాగ్, ఆ విధంగా అన్ని ప్రాంతాల నుంచి సిటీ సనత్ నగర్, ఖైరతాబాద్ ఆ ప్రాంతాల నుంచి కూడా వస్తున్నాయి. మలక్పేట్, అంబర్పేట్, తార్నాక్ ఆ ప్రాంతాల నుంచి కూడా వస్తున్నాయి. 60-70,000 బైక్స్ ఉంటాయి తప్పకుండా. అంటే దాదాపుగా 70,000 పైగానే ద్విచక్ర వాహనాలతో పాటు వస్తున్నటువంటి చెప్తున్నారు. అదేవిధంగా ద్విచక్ర వాహనాలతో పాటు కూడా ఫోర్ వీలర్స్ ఏదైతే ఉన్నాయో వాటి విగ్రహాలను అన్న
జయంతి పురస్కరించుకొని దాదాపుగా భారీ సంఖ్యలో పాల్గొన్నప్పుడు దాదాపుగా వీళ్ళు అంత మాత్రము ఇంకా బైకు సామాన్య భక్తులు కూడా నడుచుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితిలో జయంతి కూడా వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి ఈ యొక్క ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు పోలీసు వైపు నుంచి కానివ్వండి ఇతర ఏర్పాటు చేశారని చెప్పి.